మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాను. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయల దేవతల ప్రవక్తలను 450 మందిని, ఆషేరా దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలిపించో. ఏలియా రాజుకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆహాబును ఏ ఒక్కడు కూడా శాసించల. ఏలియా రాజుకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ ప్రవక్తలందరినీ తీసుకురా, వాళ్ళందరినీ సమకూర్చు. ఒకవైపు ఏలియా రాజుకు ఆజ్ఞాపిస్తున్నాడు, రెండో వైపు ఏలియా రాజుకు పని పెడుతున్నాడు. ఇప్పుడు రాజుకు పని పెడుతున్నప్పుడు, రాజుకు ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఏ రాజైనా సరే బాబు అని చెప్పి చేతులు కట్టుకుంటాడా? చెప్పండి మీరు. ఓయ్ ఏమనుకుంటున్నావు నువ్వు? నాకు పని పెడతావేంటి నువ్వు? అందరిని నన్ను పోయేమంటావేమిటి? ఎలా ఉంది నీకో అని అలా అనొద్దా? ఖచ్చితంగా అనాల్సిందే. కానీ ఆహాబు నోట్లోంచి మాట రావటంలా. ఎందుకని? ఏలియాను చూసినప్పుడు ఆహాబుకు అర్థమైంది, ఇతడు సామాన్యుడు కాదు. 3.5 సంవత్సరాల క్రితము ఇతడు నా ప్యాలెస్లో అడుగు పెట్టడం చూశా. సైనికులు ఉన్నప్పుడు, సైన్యాధిపతులు ఉన్నప్పుడు, నా చుట్టూ సెక్యూరిటీ ఉన్నప్పుడు దూసుకుంటా నా ముందుకొచ్చాడు. ఎవని సన్నిధిలో నేను నిలబడ్డానో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా తోడు. నా మాట ప్రకారం కాకుండా రాబోయే సంవత్సరాలలో వర్షము కురవదు అని చెప్పిన మాటలు ఆహాబుకి ఇప్పటికి కూడా జ్ఞాపకమే. ఆ రోజు నుంచి ఈ మాటలు తన చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నాయి. ఆనాటి నుంచి వర్షము కురవల, ఒక్క చుక్క జల్లు కూడా భూమి మీద పడాల. ఏం ప్రవక్త ఈయన? ఆ రోజు వచ్చాడు, వర్షం పడదన్నాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చుక్క వర్షం పడినా ఇతడు సామాన్యుడు కాదు. ఇతనితో ఆటలాడడం మంచిది కాదు. ఇతను జోలికి వెళ్ళడం కూడా క్షేమం కాదు. దయచేసి గమనించండి, ఆహాబు లాంటి రాజే ఒక్కడుగు తగ్గాల్సి వచ్చింది ఎవరి ముందు? దేవుడు ఏర్పరచుకున్న సేవకుడి ముందు. ఎందుకని? తన సేవకులను గణపరచువాడు యెహోవా. అర్థమైపోయింది, తన మాట ప్రకారం ఆకాశం వర్షం ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఇతడు మాట చెప్తేనే ఆకాశం వర్షము ఇస్తుంది. కాబట్టి ఇతనితో గొడవ పడడం వల్ల ఉపయోగం లేదు, ఇతని మీద తిరగబడడం వల్ల ఉపయోగం లేదు. వర్షాన్ని ఆపగలిగాడంటే ఇతడు సామాన్యుడు కాదు. ఇతనితో పెట్టుకోవడం మంచిది కాదు, సేవకులతో పెట్టుకోవడం మంచిది కాదు. దేవుని కొరకు రోషము కలిగి జీవించే సేవకులను ఇబ్బంది పరచటం, వారితో పోరాడడం, వారిని గాయపరచటం, వారిని నిందించటం, వారిని విమర్శించటం, వారిని బెదిరించటం మంచిది కాదు. ఆహాబు ఆ సత్యం తెలుసుకున్నాడు. తీసుకురా బయల దేవత ప్రవక్తలందరినీ, తీసుకురా అషేరాదేవి యొక్క ప్రవక్తలందరినీ తీసుకురా అని శాసనం చేస్తున్నప్పుడు ఆహాబు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. కారణం ఏమిటి? ప్రయోజనం లేదు. ఈ సేవకునితో గొడవ పడడం వల్ల ప్రయోజనం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు దయచేసి వినండి. దేవుని చేత ఏర్పరచబడిన, దేవుని చిత్తానుసారంగా సేవ చేస్తున్న, ఆత్మల సంపాదన కోసం ప్రాకులాడుతున్న, అహర్నిశలు దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడుతున్న సేవకులతో ఆటలాడడం మంచిది కాదు. ఆ సేవకులను విమర్శించటం, ఆ సేవకులను మాటలతో గాయపరచటం, ఆ సేవకుల గురించి తప్పుగా ప్రచారం చేయటం, ఆ సేవకులను పబ్లిక్గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం క్షేమం కాదు. మంచిది ఎప్పటికీ కానే కాదు అని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈ రోజుల్లో చాలామంది పబ్లిక్గా క్రైస్తవులు అని చెప్పుకుంటూనే, సేవకులు అని చెప్తూనే, తోటి సేవకుణ్ణి ఇష్టం వచ్చినట్టుగా నిందించేసేస్తున్నారు, విమర్శించేస్తున్నారు. ఎంత బుద్ధిహీనత అండి అది కాదు. అటువంటి వాళ్ళు వాగుతూ ఉంటే, తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే, విమర్శిస్తూ ఉంటే
మీరు దానికి సహకరించకండి.